కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం మల్లాపూర్, కటికనపల్లి, బొట్లవనపర్తి, దొంగతుర్తి గ్రామాల్లో పర్యటించిన మంత్రి ఆయా గ్రామాల్లో రైతు వేదికల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తుందన్నారు. దేశంలోకెల్లా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఒక క్రమ పద్ధతులలో గత 7 సంవత్సరాల నుంచి ఆర్థికంగా రైతు ఎదగడం ద్వారా మరి ఆ గ్రామం గాని మండలం గాని ఆ జిల్లా రాష్ట్రం కూడా బాగుపడుతుందనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ గారు అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంతకుముందు రైతులే భూమి శిస్తులు అంటుండే, రైతులు నీళ్ల తీరువాళ్ళ శిస్తులు అంటుండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భూమి శిస్తు రద్దయింది, నీటి తీరువాళ్ళ శిస్తు రద్దయింది, మరి అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడం కోసం బ్రహ్మాండమైన ప్రణాళికతోటి ఇలా ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుని అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేటువంటి సాగునీరు అందించేటువంటి ప్రయత్నం చాలా గొప్ప ఈ 6 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు.